రామయ్యంపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఎస్సీ కాలనీలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. జేసీబీ ద్వారా పూడికతీత, మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ పనులను, మరమ్మతులను ఆదేశించారు. మెదక్ రోడ్లోని పట్టణ ప్రగతి వనంలో హర్తహారం కింద మొక్కలు నాటడానికి ట్రాక్టర్ ద్వారా గుంతలు తీయటం మొదలుపెట్టారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, సమస్యలను సేకరించి వీటిని దశల వారీగా పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుర్రా అనిల్, చింతల యాదగిరి, మల్యాల కిషన్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ యుగంధర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ కోడ్ బాబు, వార్డ్ అధికారి ఆగమయ్య, మహిళా రిసోర్స్ పర్సన్ రజిత, మున్సిపల్ పర్యవేక్షణ అధికారులు కాలేరు ప్రసాదరావు, శ్రీధర్ రెడ్డి, వెలుగుల శ్రీనివాస్, చింతల కృష్ణ ప్రజలు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం. 3 తారీఖు నుంచి రామపేటలో పట్టణ ప్రగతి నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 8వ రోజు కాబట్టి 1వ వార్డులో ఈరోజు డ్రైన్ జేసీబీ ద్వారా మా కూకపైన ఏదైతే కాల్వలో మట్టి ఉందో ఆ మట్టిని తొలగించడం జరుగుతుంది. అలాగే వార్డులో కూడా శానిటేషన్ యథావిధిగా కొనసాగిస్తున్నాము. మరియు మళ్ళా మా గౌరవ చైర్పర్సన్ వాళ్ళంతా కలిసి ఈ పట్టణ ప్రగతి వనం ఏదైతే ఉందో బాలాజీ ఫంక్షన్ ముందు వేంచర్లో ఫిట్స్ మిషన్ ద్వారా కొట్టిస్తున్నాము. ఇవన్నీ ఇలాగనే ఎక్కడైతే ఏదైతే ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉందో దాని ప్రకారం చేసుకుంటారు వెళ్తున్నాం.